వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏమి రుచి. పద్మ గారు, ఉల్వచారు కోడిగుడ్డు. వింటుంటేనే నోట్లోకి నీళ్ళు వస్తున్నాయండి. కాస్త మీగడ పెరుగు మీగడ ఉంటాయి అన్నంలో, వేడివేడి అన్నంలో ఉల్వచారు కోడిగుడ్డు దండుకుంటే బాగుంటుంది. ఎందుకులేండి, తొందరగా ఉండండి. సరే, ముందు కావాల్సిన పదార్థాలు చెప్పండి. ఉలవచారు గుడ్లు కావాల్సిన పదార్థములు: ఉలవలు, గుడ్లు, చింతపండు, పోపు గింజలు, పచ్చిమిర్చి, కారం, నెయ్యి, బెల్లం, ఉప్పు, కరివేపాకు, ఉల్లి ముక్కలు. చాలా మందికి అసలు ఉల్వచారు చేయడమే తెలియదండి. కొనుక్కుంటాం మేము, నిజం చెప్తున్నాం అండి. ప్యాకెట్లలో దొరుకుతుంది, అది కొనుక్కుంటాం. ఒక్కొక్కసారి ఇలా ఊళ్ళోకి వచ్చినప్పుడు పెట్టే ఉల్వచారుకి ఆ ప్యాకెట్లో ఉల్వచారుకి చాలా తేడా ఉంటుందండి. ఎంత కమ్మగా ఉంటుందో మీ ఈ పల్లెల్లో తినేటువంటి ఉల్వచారు, ఆ టేస్ట్ మాకు రెడీమేడ్ దొరకదు. సో మాకు నేర్చుకోవాలి పక్కాగా ఉల్వచారు. మా ఇంట్లో కూడా, అపార్ట్మెంట్లో కూడా తయారు చేసుకోవాలి. మీరైతే ఎలా చేస్తారు చెప్పండి? మేమైతేనండి, మా పల్లెటూళ్ళలో ఎడ్డకు పెట్టడం కోసం తంపి తీసి చుట్టి పొద్దున్న పెడతారు. తంపి తీయాలంటే గుంట దవ్వి. గుంట దవ్వి, గుంట దవ్వి, దానిలో ఒక కాగులో ఉలవలు, ఒక మార్పు కాగు అంటే కుండలోనా? కుండలో, కుండలో ఒక నాలుగు సేర్లు ఉలవలు అలా ఎడ్డకు వండుతారు. అవి సాయంత్రం వరకు ఉడుకుతాయండి. గుంట తీసి గుంటలో పోయి పెడతారు, చుట్టూ గడ్డితో చుట్టుతారు అన్నమాట. నీళ్ళు పోస్తారు దాంట్లో ఉలవలో? నీళ్ళు పోస్తారు. ఎంత నీళ్ళు పోస్తారు? ఇప్పుడు ఒక గ్లాస్ ఉలవ అనుకోండి, రెండు గ్లాసులు పైన నీళ్లు పడతాయండి. ఓకే, నీళ్లు పోసి రాత్రంతా ఉడకబెడతారా? పగ పొద్దున 10 వేస్తే సాయంత్రం 5 వరకు అవి ఉడుకుతానే ఉంటాయి. సాయంత్రం అవి వంచుకుంటారు. ఆ వంచిన ఉలవ నీళ్లు మనం లీటర్ ఉలవ నీళ్లు కర లీటర్ అయ్యే వరకు కాస్తే చాలా టేస్ట్ గా వస్తాయి. ఓకే, ఆ ఉలవలు ఏం చేస్తారు? వంచిన తర్వాత ఎడ్డకు పెడతారు. ఎడ్డకు పెడతారు. సో ఈ నీళ్లతో మీరు ఇది ఉలవ చారు చేస్తారు. అలా వంచిన ఉలవలతోనేమో అది చేస్తారు అన్నమాట, ఎడ్లకు పెడతారు. అలా కాకుండా విడిగా చేసుకోవాలంటే కుక్కర్లో పెట్టి విజిల్స్ రాణిస్తే ఆ ఉలవ నీళ్ళు పంచుకుని కాసుకుంటారు. ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ టేస్ట్ వేరు. కొంతమంది సిటీస్లో రుబ్బుతారండి, అవి అసలు బాగు. అసలు రుబ్బితే అసలు బాగు, అసలు బాగు. ఓకే, సో అసలైన పద్ధతిలో నేర్చుకుతామండి. సో తంపేసి ఉండడం మన వల్ల కాదు కాబట్టి, సో మనం ఇలా చేద్దాం. ఇలా చేద్దాం. సో ఉలవల్లో నీళ్ళు పోసాం. సో ఇదేమో మీరు పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఉడికించినటువంటి ఉలవ నీళ్ళు. ఉలవ నీళ్ళు కదా, తంపి తీసి ఉడికించినటువంటి ఉలవ నీళ్ళు. ఓ మై గాడ్. సో ఇది ఎలా ఉడుకుతుందండి? ఇది రెడీ చేద్దాం. ఇది రెడీ చేద్దాం. సింపుల్ థింగ్, 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే ఈ నీళ్ళు వాచుకోవడమే. దాని తర్వాత సేమ్ ప్రొసీజర్ అండి. అవును. ఓకే, ఉలవ నీళ్ళల్లో చింతపండు వేసుకోవాలండి. ఓకే, చింతపండు ఒక నిమ్మకాయ చింతపండు వేసారు. వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉల్లి ముక్కలు వేసుకోవాలి. ఉల్లి ముక్కలు ఇప్పుడు వేయాలా? ఓకే, అన్నీ వేసేస్తే మరుగుతాయి. ఓకే, ఉల్లి ముక్కలు వేసేసాం. కరివేపాకు కూడా మరిగేటప్పుడు వేస్తే వాసన బాగుంటుంది. ఓకే, కాస్త బెల్లం, కారం వేయాలండి. ఇవి మరిగిన తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవాలి. ఇది ఎంత, ఒక అరగంట మరగాల? పడుతుందండి, అరగంట పడుతుంది. అంటే ఇవి చిక్కబడాలన్నమాట, సాలిడ్గా అవ్వాలి కదండి. ఇక్కడికి వచ్చినంత, కృష్ణా జిల్లా వచ్చిన తర్వాత మీ పల్లెలన్నీ తిరుగుతూ మీ ఇంట్లో భోజనం చేసి కొంచెం సాలిడ్గా అయ్యాను, బట్ కొంచెం స్ట్రాంగ్ కూడా అయ్యానండి. పులుసు మరగాలన్నమాట. సో భలే చిక్కబడిందండి. అలా చిక్కబడిన తర్వాత ఈ ఉడకబెట్టిన గుడ్లు వేసుకోవాలి. ఉడకబెట్టిన గుడ్లు వేయాలండి. ఉడకబెట్టిన గుడ్లు వేయాలి. ఇది రెడీ అయిపోయిందండి, తాలింపు వేసుకుంటే. ఓకే, ఇదైనట్టే. సో ఎవరైతే ఎగ్ తినరో వాళ్ళు ఎగ్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెయ్యితో మనం తాలింపు పెట్టాలి. అవునండి. ఆవాలు, జీలకర్ర, జీలకర్ర ఆవాలు వేసి కరివేపాకు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు కూడా కరివేపాకు వేసాము. ఉలవచారులో వేసుకోవాలి. సర్వింగ్ బౌల్ తీసుకుందామా?
పావుచారు గుడ్డు రెడీ రెడీ. సో ట్రై చేయమంటారా? ఇది మళ్ళీ తంపు వేసి ఉడికించినటువంటి ఉలవచారు కదా, అస్సలైన ఉలవచారు. దీనికి ఆ మట్టి సుగంధాలు తగిలాయి రైట్. సో ట్రై చేద్దాం. దీన్ని ఎగ్జాక్ట్లీ ఎలా తినాలి? మీ కూడా అన్నంతో తినాలి కదా. మరి పెడతారా అన్న? నాకు ఇంత దూరం జర్నీ చేసి వచ్చినందుకు నాకు మీరు ఇచ్చేటువంటి అమృతం అన్నమాట ఇది. అవునా? మీ కూడా ఇంట్లో చేస్తుందండి. మీ కూడా సాలిడ్గా ఉంది. ఇప్పుడు ఈ ఉల్వచారు అండ్ మీగడ అండ్ కొడుగుడు కలిపి తినాలి అంతేనా? ఇంకా నేను మాట్లాడను, నాన్ స్టాప్గా ఒకటే పనిలో ఉంటాను. అమృతంలా ఉందండి బాబోయ్, దేవుడా ఇంత కమ్మగుంది ఏంటి ఇప్పుడు. కష్టం అంతా మర్చిపోయానండి. పాకం కార్లు బాగున్నాయండి, ఉల్వచారు బాగుందా? ఇదే బాగుందండి. ఉల్వచారులు, ఉల్వచారు గుడ్డు, మీగడ, అన్నం ఇన్ని కలిపితే పాకం కార్లు కొంచెం కష్టమే. ఓకే, నాకు ఎకరం పొలం ఫ్రీగా ఇస్తానన్నా కూడా నేను పాకం కార్లు వద్దు, ఇది కావాలంట. అంటే బాగున్నాయి అనుకోండి, అది కడుపు పగిలిపోయేలా తిన్న తర్వాత అప్పుడు కాస్త టేస్ట్ చేయొచ్చు. ఏమనుకోదండి ప్లీజ్, నన్ను డిస్టర్బ్ చేయండి మీరు. చాలా 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 టేస్టీగా ఉందండి. నేను కంట్రోల్ చేసుకోలేను, ఒకటే పనిలో ఉంటాను ఈరోజు, ఇదే పని. ఓకే, సో సింపుల్గా మీరు అటెంప్ట్ అవ్వడం కాదు, కుక్కర్లో ఉడికించుకొని ఎంచక్కగా చేసుకోవచ్చు అండి. ఇంట్లో ఎంత టేస్ట్ రాకపోయినా కొద్దో గొప్ప ఇంచుమించు వస్తుందండి. సో ట్రై చేయండి ఉల్వచారు కోడిగుడ్డు. సూపర్గా వండారు పద్మగారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా నేను అనుభవిస్తున్నటువంటి ఆనందాన్ని అనుభవిద్దరు కానీ నేర్చుకోండి. వెళ్ళండి వెళ్ళండి, డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్ ప్లీజ్. ఉలవచారు గుడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉలవలు, చింతపండు, ఉప్పు, కారం, నెయ్యి, జీలకర్ర ఆవాలు, బెల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, గుడ్లు. ఉలవచారు గుడ్డు తయారు చేసే విధానం: ముందుగా ఉలవ నీళ్లు కాచుకుని ఉలవ నీళ్ళలో చింతపండు, తగినంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొద్దిగా బెల్లం వేసి చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. ఉలవచారు గట్టిపడ్డ తర్వాత ఉడికించిన గుడ్లు కూడా వేసి మరికాసేపు ఉడికించాలి. పోపు పెట్టడం కోసం ఒక గిన్నెలో నెయ్యి వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు, కరివేపాకు వేసి ఈ పోపుని ఉలవచారులో వేస్తే ఉలవచారు గుడ్డు రెడీ. ఇప్పుడు మన ఆహా ఏమి రుచిలో ఒక చక్కటి చిట్కా, తర్వాత చిన్న విరామం, టేక్ ఎ బ్రేక్. ఆహా ఏమి రుచిలో చిట్టి చిట్కా తెలుసుకోవడం కోసం కరీంనగర్ లో ఉంటున్న రజిత గారి ఇంట్లో ఉన్నాం. మరి ఆవిడని అడిగి ఆ చిట్కా తెలుసుకుందామా? నమస్కారం అండి రజిత గారు, మాకోసం టిప్ చెప్తారా? ఇది ఎండాకాలం కాబట్టి వేడి చేయకుండా రాత్రిపూట వాటర్లో ఎండు ఖర్జూరం నానబెట్టేసి ఆ వాటర్ని మార్నింగ్ తాగిస్తే వేడి చేయదు. రజిత గారికి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ నుంచి ఒక అందమైన గిఫ్ట్. వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏమి రుచి. ఏమి రుచి అండి బాబు, నిజంగా రాముడి పాలెం హ్యాట్స్ ఆఫ్, అద్భుతంగా ఉన్నారు పద్మగారా, లలిత గారా, ఎవరు ఎవరు గెలుస్తారు? నిజానికి అండి మా యూనిట్ మొత్తం కలిసి నన్ను కంట్రోల్ చేశారండి. చూడండి, బలవంతంగా నా చేతి చేతులు కడిగించి ప్లేట్ పక్కకు పెట్టించారు. డాక్టర్ గారి షాట్ తర్వాత మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చినంత తినండి అని. సో తొందరగా వెళ్ళి డాక్టర్ గారిని కలుద్దామండి, దాని తర్వాత నాకు చాలా పని ఉంది. ఓకే, ఏం పని మీకు అర్థమై ఉంటుంది, కలుద్దామండి డాక్టర్ గారిని. సో వంట వార్పు తర్వాత డాక్టర్ గారి తీర్పు. డాక్టర్ శారద గారండి. డాక్టర్ గారు మీరిద్దరు కజిన్ సిస్టర్స్. రాముని పాలెం చాలా దూరం కష్టపడి వచ్చాను నేను. సో చాలా కమ్మగా పెట్టి నాకు కష్టాన్నంతా మరిపింపజేశారు. ఒకరేమో రాముడి పాలెం స్పెషల్ పాకం గారెలు చేశారు, ఒకరేమో ఉలవచారు కొడుగుడ్డు. రెండు అద్భుతాలు మీ ముందున్నాయి, ఏ తింటా చెప్పండి. నాకు ఫస్ట్ ఇది దగ్గర ఉంది కాబట్టి ఇది ట్రై చేద్దామండి. వారు అన్నట్టుగా మీరు చేసినట్టుగా గారెలు ఎవరు చేయరు అన్నారు, అలాగే ఉంది డాక్టర్. ఉలవచారు బాగుందండి, రెండు బాగున్నాయి, రెండు బాగున్నాయి డాక్టర్. గారెలు వచ్చేసి దానిలో మినపప్పు ఉందండి, ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ వచ్చేసి ఉలవచారు, ఉలవచారు సేమ్ ధాన్యాలు పల్సెస్ కాబట్టి దానిలో కూడా ప్రోటీన్స్ బాగుంటాయండి. ఎగ్లో ఆల్బమిన్ ఇది రెండు ఉంటాయి కదా యోక్, అది హెల్త్కి చాలా మంచిది.
మీగడ కూడా లిటిల్ బిట్ కొలెస్ట్రాల్. కానీ టేస్ట్ వచ్చేసి రెండు చాలా బాగున్నాయండి. రెండిటికి ఏది ఏది అనేటట్టే ఉన్నాయి. రెండు ధాన్యాలే, రెండు ప్రోటీన్సే, రెండు హెల్త్కి, గ్రోత్కి, ఎస్పెషల్లీ పిల్లల గ్రోత్కి బాగా ఉపయోగపడేవే. సో ఇది చాలా టఫ్ జాబే నిజంగా. ఇవాళ రామునికి పాలెం స్పెషల్, రామునికి పాలెం స్పెషల్కి ఇవ్వలేదంటే టోటల్ రాముడి పాలెమే అలుగుతుంది. అవును. ఒకటేమో ఉల్వచారు, మొత్తం ప్రపంచం అంతా ఇది ఎక్కడ దాకా ఎక్స్పోర్ట్ వెళ్ళిపోయే ఐటమ్, ట్రెడిషనల్గా చూపించారు. సో దీనికి ఇవ్వలేదంటే మరి టోటల్ నేనైతే ఫస్ట్ ధర్నా చేస్తాను. సో డాక్టర్ ఏం చేద్దాం చెప్పండి, ఏమైనా సంధి చేసి అవకాశం ఉంటే రెండింటిని మనం ఫస్ట్ ప్లేస్లోనే పెడదాం. ఓకే డాక్టర్, అంత మంచి మాట చెప్తే ఇంకా ఆపకి ముట్టారు డాక్టర్. శుభవార్త చెప్పండి, చేద్దాం అండి ఆ పని చేద్దాం. సో ఇద్దరు కిచెన్ క్వీన్స్కి అనౌన్స్ చేయొచ్చా? అనౌన్స్ చేసేయండి. సో కంగ్రాచులేషన్స్, చాలా కాలం తర్వాత మరొక ట్విస్ట్ వచ్చింది మన షోలో. ఇంత అద్భుతంగా చేసి ఇంత ఆప్యాయంగా మమ్మల్ని పిలిచినందుకు ఇద్దరు కిచెన్ క్వీన్స్. ఓకే డాక్టర్, సరే గిఫ్ట్లు ఇవ్వబోయే ముందు మా ప్రేక్షకులు ఏదైనా చక్కటి సలహా. ఇప్పుడు కొంతమందికి జనరల్గా అండి సెలవేషన్ తక్కువ ఉంటుంది. సో అంటే అందరికీ ఒకలా ఉండదు, కొంతమందికి నోరు తొందరగా పొడారిపోతూ ఉంటుందండి. అలాంటి వాళ్ళుకి బెస్ట్ చూయింగ్ గమ్ నవలడం అండి. సో అది నవలడం వల్ల ఏమవుతుందంటే అండి, సెలవరీ గ్లాండ్స్ యాక్టివేట్ అయ్యి సెలవరీ సెక్రెషన్ పెరుగుతుంది, డ్రైనెస్ అనేది తగ్గుతుందండి. సో దీనిలో ఒక ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే, షుగర్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి వచ్చేసి షుగర్ లేని చూయింగ్ గమ్స్ కూడా ఉన్నాయండి, అవైలబిలిటీ ఉంది మార్కెట్లో, అవి కూడా వాడచ్చండి. దానివల్ల ఎక్సర్సైజ్ కూడా దొరుకుతుంది, ఫేషియల్ మజిల్స్కి ఎక్సర్సైజ్ కూడా ఉంటుందండి, సెలవరీ సెక్రెషన్స్ కూడా పెరుగుతాయండి. జడ్జ్మెంట్ చెప్పేశారు, చక్కటి సలహా కూడా చెప్పారు. ముందుగా ఇద్దరు కిచెన్ క్వీన్లను సత్కరిద్దాం. కళా మందిర్ హైదరాబాద్ అండ్ బెంగళూరులో ఉన్నటువంటి కళా మందిర్ వారు సమర్పించిన ఒక చక్కటి చీర మీకు, మరొక కిచెన్ క్వీన్. కళా మందిర్ వారు సమర్పించే ఒక చక్కటి చీర మీ ఇద్దరికి, ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి కుక్కర్స్, ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి మీకు ఒక కుక్కర్. డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రీషియస్ టైం అండ్ థ్యాంక్ యూ అండి. హైదరాబాద్ నుంచి నన్ను ఇక్కడ దాకా పిలిపించి ఇంత చక్కటి వంటలు నేర్పించినందుకు. ఓకే, ఇంకా బోల్డ్ పని ఉంది, మీ ముందు వెళ్ళి వేడివేడి అన్నం వండండి. వండుతారా? వండరా? ఇప్పుడు డిమాండ్ చేసి తింటానండి నేను, ఎందుకంటే మామూలు కష్టపడి రాలేదు. సో మా వాళ్ళకి ఊరికే అలా చెట్లలో మన పొలాలని తిరుగుతూ బై బై చెప్పేసి వస్తారు, ఇలా మీరు అన్నం వండిపెట్టండి. సరేనా, పదే పదే మన పొలం దగ్గరికి వెళ్ళాం పదండి. ఇవాళ ఆహా, ఏమి రుచి ఎలా ఉందండి? అద్భుతంగా ఉంది కదా. ఈ పల్లె ఎంత అందంగా ఉందో, ఈ ఊరు ఎంత అందంగా ఉందో, మా షో అంత అద్భుతంగా ఉంది కదా. సో మీకు మాత్రం నమస్తే, టేక్ కేర్, సెలవు. అక్కడ ఒక అమ్మ నాతో చాలా మాట్లాడుతుంది, నేను కూడా అమ్మతో చాలా మాట్లాడాలి, కొన్ని వంటలు కూడా నేర్చుకోవాలండి. అమ్మా బాగుండవా? నురా నురా, ఏం సంగతి? ఇప్పుడు రాముడి పాలెం వెళ్ళొస్తున్నా. వెళ్ళవా? ఇవన్నీ చేస్తావు, ఏం చేస్తారు? ఏం చేస్తాను నేను చూపిస్తాను టీవీలో. ఒకసారి తాడ చెప్పు, తాడ చెప్పు, తాడ చెప్పు, టీవీలో చూపిస్తారా మమ్మల్ని? వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.